టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జగన్ ను కలిశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గా, మేడ దాదాపు వైసీపీలో చేరడం ఖాయమేనా? ఏంటి పరిస్థితి? ప్రణీత్, టీడీపీ నుంచి కొద్దిసేపటి క్రితం బహిష్కరణకు గురైనటువంటి కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు గత కొంతకాలంగా టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతూ వస్తున్నప్పటికీ ఇవాళ అది వాస్తవ రూపం జరిగింది. ప్రధానంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి తోటి అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాల కారణంగా మేడ మల్లికార్జున్ రెడ్డి గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన చర్చలు కూడా జరపడం జరిగింది. చర్చలు ఫలప్రదం అయిన తర్వాత మేడ మల్లికార్జున్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోని తన సోదరులు రాజంపేట నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో కలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి తోటి కలవడం జరిగింది. ప్రధానంగా మేడ మల్లికార్జున్ రెడ్డి 2000 గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. అలాగే విప్ గా కూడా ఆయన ప్రభుత్వంలో పనిచేస్తూ వస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాల కారణంగానే తాను పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మేడం మల్లికార్జున్ రెడ్డి చెబుతున్నారు. ఇది మొట్టమొదటి మీటింగ్ కాబట్టి అఫీషియల్ ఇక్కడ చేరిన తర్వాత రాజంపేటలో కూడా ఒక బహిరంగ సభని మేడం మల్లికార్జున్ రెడ్డి ఏర్పాటు చేయాలి, దానికి జగన్మోహన్ రెడ్డిని పిలవాలనేటువంటి ఆలోచనతో కూడా ఆయన కొద్దిసేపు జగన్మోహన్ రెడ్డి తోటి చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ప్రణీత్, థ్యాంక్ యూ దుర్గా.